నన్నే తిడతారు నా బ్యాంకాక్ బావ గురించి తెలియదనుకుంటా ఏయ్ ఏం చేస్తున్నావ్ ఏడ్ చేస్తా ఏంటి నేచురల్ ఎక్స్‌ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తున్నాను అరుణ్ లాగా మంచి ఫోటోగ్రాఫర్ అయిపోతాను పోలా హా అరుణ్ నుదిలి పోవాలంట ఓకే పోతాను బ్యాంకాక్ లో మా బావ అయిపోనేటి ఉయ్ కుడితే ఏయ్ ఒద్దులా బ్యాంకాక్ లో మా మామయ్య ఇంటికి వెళ్తాను వాళ్ళ అబ్బాయి చందు చాలా అందంగా ఉంటాడు వాడితో ఫ్రెండ్షిప్ చేస్తా అరుణ్ గారి మీద నా ఫీలింగ్స్ అన్న పోయిన తర్వాత అప్పుడుస్తా నుపలా ఓకే బులన్ పిచే మూడ్ కుడితే పిచ్చివాడు పురలేదు ఏ కార్ ఎక్కుదాం అరుణ్ బర్త్డే 5th ఒక్కొక్క కార్ కౌంట్ చేసి 5th కార్ ఏదొస్తే వాడికి లిఫ్ట్ అడిగి ఎక్కిపోదాం ఓకే బులెట్ హోల్ కిల్ యు యువర్ కరెక్ట్ బులెట్ చిపో 1 2 3 4 5 ఏ తెరిమా కసి అబ్బా Going Bangkok? Let's go. Abang. Oi. Nuva. Nuva. Nuva padakavra na car lo? Idi na car. Oi la, avunu. Nenu chaala kopalo baaduga unnanu. Anduke long drive velthunnanu Bangkok. Car ekkada? Idigo. ఉందిగా లిఫ్ట్ ఎవడో ఒక వెదవ దొరుకుతాడులే అని నువ్వు దొరికావు అరుణ్ మేకతో ఓన్లీ లవ్వే కదా అంతకన్నా మీ ఇద్దరి మధ్య ఏం లేదు కదా ఫిజికల్ టచ్ ఇంపాసిబుల్ లే పాసిబుల్ అయితే నీకేంటి ఇంపాసిబుల్ అయితే నీకేంటి ఆ ఊరికే సర్దాగా అడిగాను ఆ లుక్స్ తో నన్ను భయపెట్టాలని చూడకు నేను మా నాన్నకి భయపడను ఏంటా రియాక్షను నమ్మవా నీకు తెలుసో తెలీదు నా పేరు చంద్రమాన్ పెట్టారు కానీ చిన్నప్పుడే సింహంలా ఫైట్ చేసి బులన్ అని మార్పించుకున్నాను తెలుసా ఏయ్ అబ్బో నాన్ స్టాప్ నాన్సెన్స్ అవును నువ్వు మెగా ఒకసారి లంకావి వెళ్ళారు కదా ఇద్దరు ఒకే రూమ్లో పడుకున్నారా లేదు కదా సెపరేట్ సెపరేట్ సింగిల్ ఆక్యుపెన్సీ రూమ్ అయి ఉంటుందిగా ఇంకోసారి ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మీరిద్దరు ఔచ్ ఎందుకు చంపుతాను సో నెక్స్ట్ సీన్ ఏంటో తెలుసా నేను చెప్తాను కట్ చేస్తే నైట్ ఎఫెక్ట్ ఫారెస్ట్ ఏ ఈ అంబియన్స్ బాగోలేదు ఇక్కడొద్దు ఈ అడవిలో 5-star హోటల్ కట్టిస్తారు మరి అసలు ఇక్కడికైనా మనల్ని రానిస్తారో లేదో ఎందుకు రానివరు వే టు రూమ్స్ ఆన్ రెంట్ అని ఉన్నాయి కదా నువ్వు ధైర్యంగా రా నేను అడుగుతాను పద వీరేంటి ఫైర్ ఫైటర్లా మగాడివి నువ్వు ఉన్నావు కదా మాట్లాడు మాట్లాడు ఏం సోదరా ఏం కావాలి ఇక్కడ రూమ్ దొరుకుతుందని మేము వచ్చాము ఎవరు చెప్పారు అక్కడ రాసుంది రూమ్ కి ఏం లేదు అది కాదులా చాలా రాత్రి అయిపోయింది ఇదంతా అడవి ఆడపిల్ల కూడా ఉంది మేము పొద్దునే వెళ్ళిపోతాం లేదని చెప్పాగా పద ఉండు ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తారు తెలియదండి రూమ్ లేదు కానీ సింగిల్ షెల్టర్ అయితే ఇవ్వగలను మనే మీరు బయట పడుకుంటారంటే సింగిల్ బెడ్ ఉంటుంది మీరు అడ్జస్ట్ అవ్వాలి నో నేను అడ్జస్ట్ కానులా అర్ధరాత్రి ఆడు అగ్గితో ఎందుకు ఆడుకుంటున్నాడంట నీళ్ళతో ఆడుకుంటే తడిచిపోతాడు కాబట్టి అది కాదులే అరుణ్ ఏయ్ నన్ను ప్రశాంతంగా పడుకోని వా పడుకో నీతో ఎవరు మాట్లాడారు రాత్రి అంతా నేను ఇక్కడే కిందనే కూర్చుంటాను అరుణ్
వాడు నన్ను అదోలా చూస్తున్నాడులా. నువ్వో లుక్కి చెప్పు తెగుతి తెగితే కుట్టించుకుంటాలే. ఉయ్ నాకు నిద్ర రావట్లేదులా. ఆ బెడ్ నాకు ఇచ్చి నువ్వే కదా అసలు ఇక్కడ అడ్జస్ట్ అవ్వనన్నావు. నా కోసమే అడ్జస్ట్ అవడం లేదు పాపం. ఒక్కడివే పడుకుంటావా? ఉయ్ నోర్మీ పడుకోనివ్వా. నాతో నిన్నెవరో మాట్లాడమన్నారు? అసలే నాకు ఎక్కువ మాట్లాడే ఇష్టం ఉండదు. అవునులా అరుణ్. ఉయ్ మాట్లాడుకో చంపేస్తాను. నేనేమన్నానని నేను అసలు ఎవరి జోలికైనా వచ్చానా? నా పాటికి ఇక్కడే కూర్చున్నాను. బయట పావులుంటాయి లోపలికి వెళ్ళి పడుకో. ఏ చెప్పలేరా పావులు అంటే నాకు భయం అనుకున్నావా? లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని రైట్ హ్యాండ్. పడుకో. అందుకే చెప్తుంటాను తక్కువ తినమని. ఎక్కువ తింటే ఇలాగే ఉంటుంది. తిరిగి పడుకో నేను ఇటు తిరిగి పడుకుంటా. సరే. ఇలా కూడా కాదు ఇటు తిరుగు తిరగటం. అలాగే. ఉయ్ కష్టమే నువ్వు కిందకి వెళ్ళి పడుకోపో. అలా కాదు కానీ నేను ఒక ఐడియా ఇవ్వనా. ఏంటి? ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఈజీ స్లీపింగ్ మెథడ్ ఒకటి ఉంది. సో దాపి మ్యాటర్ చెప్పు. స్పూన్లింగ్ అని. స్పూన్లింగ్? నువ్వు అటు పక్క తిరుగు అటు తిరుగు. ఆగు చెప్పా. ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది? బాగానే ఉంది కానీ ఇలా కాదు కానీ నువ్వు అటు తిరుగు తిరుగు. ఎలా ఉంది? అయ్యో